వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. మందుబాబులకు నాసిరకం బ్రాండ్లు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. నాసిరకం బ్రాండ్లు తాగి ఎంతోమంది ఆసుపత్రుల పాలయ్యారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా లివర్ సమస్యతో 52% మంది ఇబ్బంది పడ్డారు, అలాగే 54% మందికి కిడ్నీ సమస్యలు పెరిగాయి. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కారు వచ్చాక తలసరి మద్యం వినియోగం కూడా పెరిగింది. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాసిరకం బ్రాండ్లు మందుబాబులకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ నాసిరకం బ్రాండ్లు తాగి చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోయారు. అయితే ఇలా ఎంతమంది ఆసుపత్రుల పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే లెక్కలు ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు. నాసిరకం బ్రాండ్ల కారణంగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ విషయం వెలుగు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సకల జాగ్రత్తలు తీసుకున్నారు. వేరే కారణాలను సాకుగా చూపించి విమర్శల నుంచి తప్పించుకున్నారు. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి 25 ఏళ్ళు 10 ఏళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 52% మంది లివర్ సమస్యతో బాధపడ్డారు, అలాగే 54% మందికి కిడ్నీ సమస్యలు పెరిగాయి. ఇక్కడ ముచ్చట చెప్పుకుని తీరాలి, 2019 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తాగుడు తగ్గిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పడ్డాక తాగుడు తగ్గటం కాదు కదా, తలసరి మద్యం వినియోగం భారీ ఎత్తున పెరిగింది. 38 న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్, 28 ఐఎంఎఫ్ఎల్, 10 బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ 1924లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది లో క్వాలిటీ, చాలా డేంజరస్ ఫర్ హెల్త్. అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి. 7 కంపెనీస్ ఎన్ఎస్జే, అదాన్, లీలా, ఎన్వి, బీ9, సోనా, మొనాక్, ఓనర్ వీళ్ళంతా కూడా ఓనర్ వీళ్ళంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్. సేల్ వాల్యూ 15,843 కోట్ల రూపాయలు 7 కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు. 2019-20లో ఆంధ్రప్రదేశ్లో తలసరి మద్యం వినియోగం 5.55 లీటర్లుగా ఉండేది. అంటే జగన్ సర్కార్ వచ్చిన సంవత్సరం అన్నమాట. అయితే ఆ తర్వాత మద్యం వినియోగం సీన్ మారిపోయింది. 2023-24 నాటికి ఆంధ్రప్రదేశ్లో తలసరి మద్యం వినియోగం 6.23 లీటర్లకు పెరిగింది. ఇదిలా ఉంటే 2022లో మద్యం అలాగే డ్రగ్స్ వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. మధ్య కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అనేక నివిరిపోయే అంశాలున్నాయి. మద్యం సరఫరాలో కీలకంగా మారిన డిస్టిలరీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కన్నేశారు. 60% డిస్టిలరీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు లాక్కున్నారు. విశాఖ, పీఎంకే, ఎస్పీవై డిస్టిలరీలో అదాన్, సన్రేస్, లీలా, ఎన్వి డిస్టిలరీలకు సంబంధించిన బ్రాండ్లు ఉత్పత్తి చేసుకున్నారు. అంతేకాదు, పెరల్, ఎస్వీఆర్ డిస్టిలరీలను ఆర్డర్లు లేకుండా అణిచివేశారు. వీటన్నింటితో పాటు జగన్ ప్రభుత్వ హయాంలో 28 లిక్కర్ బ్రాండ్లు అలాగే 10 బీర్ బ్రాండ్లు కొత్తగా వచ్చాయి. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకుని తీరాలి, మార్కెట్లో టాప్5గా ఉన్న బ్రాండ్లకు అసలు ఆర్డర్లే ఇవ్వలేదు. ఈ టాప్5 బ్రాండ్లకు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదో ఆబ్కారీ శాఖ ఏ రోజు ఎవరికీ వివరించలేదు. 15-49 ఉమెన్ సఫర్ అయ్యారు. తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం, అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. 76.40% ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. లివర్ 2023 మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు 19 కంటే 52% పెరిగాయి. కిడ్నీ ఫెయిల్యూర్స్ 23లో చేస్తే 54% పెరిగాయి 19తో కంపేర్ చేసినప్పుడు. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం,
ఇంకొక పక్కన ఆడవాళ్ళపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ, శారీరకంగా సఫర్ చేయడం, లివర్తో సఫర్ కావడం, కిడ్నీతో చనిపోవడం, ఈ చనిపోయినాయని చెప్పేవన్నీ జరిగాయి. ఇక్కడ మీరు చూసే ఓపీ ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే 20కి 343 ఉన్నాయి, 23కి 4913 పెరిగాయి, 13% పెరిగింది. అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఇష్టానుసారంగా నడిచిందన్న ఆరోపణలున్నాయి. అసలు మార్కెటే లేని కొత్త బ్రాండ్లకు భారీ ఆర్డర్లు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ విషయాన్ని లెక్కలతో సహా శ్వేతపత్రం విడుదల సందర్భంగా వివరించారు చంద్రబాబు నాయుడు. వీటన్నింటికీ తోడుగా బూమ్ బూమ్ పేరుతో విచిత్రమైన బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మద్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో ప్రధానంగా 2 రకాల దోపిడీ జరిగింది. ఎన్డీపీఎల్ను తీసుకొచ్చి షాపుల్లో పెట్టి విక్రయించారు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ల కాలంలో మొత్తం 99,413 కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు జరిగితే అందులో కేవలం 615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు చేశారు. మిగతాదంతా నగదు రూపంలోనే జరిగింది. సహజంగా మద్య ఉత్పత్తి వ్యయం 16% మాత్రమే, మిగిలిన 84% పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. అదే ఉత్పత్తి చేసిన మద్యాన్ని పన్నులు వేయకుండా ఎన్డీపీఎల్ రూపంలో అమ్మకాలకు పెడితే సదరు 84% ఆదాయం ఎటుపోయిందన్నది $1,000,000గా మారింది. కాగా వడ్డీ ఎక్కువ వస్తుందనే సాకు చూపించి 10 మంత్రిత్వ శాఖల డబ్బులు తీసుకొచ్చి బావరేజెస్ కార్పొరేషన్లో పెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు తెరిచి మరీ అప్పులు చేశారు. మొత్తం మీద జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ 100కి 100% విధ్వంసానికి గురైందన్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో మద్యం షాపులు, బార్లకు కొత్త పాలసీలు రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్యానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం నాటి మద్యం కుంభకోణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏది ఏమైనా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన వారికి శిక్షలు పడాల్సిందే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.